హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఖైరున్. వెల్కమ్ బ్యాక్ టు ఖైరున్ వ్లాగ్స్. ఈరోజు మీకు నేను ఒక ఆకు గురించి చెప్పబోతున్నాను. అది ఏమో ఆకు కాదండి, కొండపిండి ఆకు. ఇది చాలా ఔషధాలు ఉన్న మొక్క. ఇది కిడ్నీలో రాళ్ళని కరిగిస్తుంది, లివర్ని కూడా శుద్ధిపరుస్తుంది, బ్లడ్ ప్యూరిటీ అనేది కూడా ప్యూరిఫై చేస్తుంది. చూడండి, ఈ ఆకుని కొండపిండి ఆకు అంటారు. ఇప్పుడు ప్రతి రైతు బజార్లో, వెజిటబుల్ మార్కెట్లలో కూడా దొరుకుతుంది. ఇంకా పల్లెటూళ్ళల్లో అయితే ఇళ్లలోనే ఉంటుంది, ఇళ్లలో పెరుగుతుంది, మళ్ళీ పొలాలలో పెరుగుతుంది. ఇంకా దీనికి పూత రాలేదండి, ఇక్కడ వైట్ వైట్గా పూత వస్తుంది, సున్నం ఎట్లా వైట్ కలర్లో ఉంటుంది. అందుకే దీన్ని కొండపిండి ఆకు అంటారు. కొన్ని ఏరియాలలో సున్నపు కాడ అని కూడా అంటారు. కొంతమందికి, చాలామందికి ఐడియా ఉండదు ఈ ఆకు అనేది. చాలా ఔషధాలు ఉన్న మొక్క అండి ఇది. చూసారా, మనం ఈజీగా గుర్తుపట్టచ్చు బయట కూడా ఎక్కడైనా కనిపిస్తే ఈ ఆకుని. ఇక్కడ వైట్ వైట్గా ఉంటుంది. ఇది చాలా చాలా విలువైన మొక్క అండి ఇది. నిజంగా చెప్పాలంటే అసలు రేరుగా, అసలు పల్లెటూళ్ళల్లో అంటే దొరుకుతుంది, కానీ మనకి సిటీలలో ఉండే వాళ్ళకి దొరకదు. ఇక రైతు బజార్లలో, వెజిటబుల్ మార్కెట్లలో మనం సర్చ్ చేయాలి, ఖచ్చితంగా దొరుకుతుంది. దీన్ని పప్పులో వేసుకోవచ్చు, ఈ ఆకులన్నింటిని తెంపి శుభ్రపరచుకొని పప్పులో వేసుకోవచ్చు, టమాటాలలో వేసుకోవచ్చు, లేకపోతే ఊరికనే ఆకే ఫ్రై చేయొచ్చు ఒక ఆనియన్ వేసి. కొంతమంది అయితే పచ్చిగానే ఈ రసాన్ని, ఈ ఆకులన్నీ తుంచేసి శుభ్రపరచుకొని జ్యూస్ లాగా చేసుకొని తాగుతారు. అది కూడా చాలా మంచిదండి. కిడ్నీ అయితే భలే ఫిల్టర్ అవుతుంది, కిడ్నీలో స్టోన్స్ అన్నీ. కొండ అంటారు చూసారా, కొండని కూడా కరిగించే అంత పవర్ ఉంటుంది దీనికి. కొండ కిడ్నీలో ఉన్న రాళ్ళన్నీ కరిగిపోతాయి. ఇది దొరికినప్పుడల్లా తినటం చాలా మంచిదండి, చాలా ఇమ్యూనిటీ. ఇది మెయిన్ లివర్ కిడ్నీనే కదండి, అవి రెండు శుద్ధిపడతాయి. చూడండి ఆకుని మంచిగా చూడండి. మీరు కూడా దొరికినప్పుడల్లా తినండి, పప్పులో వేసుకోండి, టమాటాలు వేసుకోండి. చూసారుగా, ఇది చాలా మంచి ఆకు అండి. ఏముంది లేని, వేస్ట్ చేయొద్దు. ఓకే అండి, మరి ఓకేనా. ఇప్పుడైతే నేను దీన్ని పప్పులో వేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.